ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వర్తమానాన్ని మనం తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పర్లోక మందన మా ప్రీతి తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని కనుకరించి మాకు క్షేమాన్ని అనుగ్రహించి ప్రత్యేకించి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మా మనవులు మీకు తెలియజేయడానికి, మీ గ్రంథం మాటలో మేము నేర్చుకోవడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఒక సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞత సమర్పించుకున్నాను తండ్రి. మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఒక సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుటకు మాకు సహాయం తెచ్చేయమని, మీ ఆలోచన ప్రకారంగా మీ గ్రంథంలోని మాటలను మేము అర్థం చేసుకోగలుగుటకు మాకు కావాల్సిన జ్ఞానవేకములు తెచ్చేయమని మా ప్రార్థన. మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకు సమర్పించుకుంటున్నాం మా ప్రియపరమ తండ్రి. ఆమేన్. సువార్త అనేటటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. సువార్త, సువార్తలో దాగి ఉన్నటువంటి వాస్తవాల గురించి మనం ఆలోచించేద్దాం. వాస్తవానికి ఎండాకాలం వస్తే సువార్త సభలో అనేటువంటి పదం మనకు ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 3-4 నెలల్లో అనేక ప్రాంతాల్లో సువార్త సభలు, సువార్త కోడికలు, సువార్త స్వస్థత సభలు అనేటటువంటి పదం మనకి తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఆ పదం బయట మాత్రమే కాదు, గ్రంథంలో కూడా మనకు అనేక సందర్భాల్లో వినిపిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్త, యోహాను సువార్త అనే పుస్తకాలు రాసినటువంటి రచయితల పేర్లను బట్టి సువార్తలుగాను, ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినాల్లో దేవుని రాజ్య సువార్తగాను, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి లేచిన తర్వాత తన శిష్యులకి ఆజ్ఞాపించినట్లుగా సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని పలికినట్లుగా మనం గ్రంథంలో చూస్తాం. వాస్తవానికి సువార్త అంటే ఏంటి? మనం బయట సమాజాన్ని గురించి కనుక మనం ఆలోచన చేస్తే సువార్త అనేటటువంటి విషయాన్ని సువార్త సభలు అని పెడతాం, అనేక మంది కార్యక్రమం జరిగిస్తూ ఉంటారు. కానీ సువార్త అనేది దాంట్లో ఉంటుందా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. సువార్త కూడికలని ఏర్పాటు చేస్తూ ఉంటారు, దాంట్లో సువార్త అంటే ఏంటనేది తెలియజేయడం తక్కువ అయిపోతుందన్నమాట. కాబట్టి గ్రంథంలో రాయబడినటువంటి సువార్త ఏంటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినాల్లో ప్రకటించినటువంటి సువార్త ఏంటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత తన శిష్యులకు ఆజ్ఞాపించినటువంటి సువార్త ఏంటి? కాబట్టి సువార్తను గురించి కనుక మనం ఆలోచన చేస్తే సువార్త బైబిల్లో రాయబడినటువంటి ఉద్దేశం, సువార్త మనందరికి తెలుసు, సువార్త అనే పదానికి భావం మంచి వార్త, లేకపోతే మంచి సందేశం. ఈ మంచి వార్త మంచి సందేశం ఎవరికి, ఈ సువార్తకి మనం ఇంకొక పేరు పిలుచుకోవచ్చు అన్నమాట, ఇంకొక పేరు పిలుచుకోవచ్చు. సో సువార్తని ఇంకొక విధానంలో మనం పిలుచుకుంటే రక్షణ సువార్త అని పిలుచుకోవచ్చు. రక్షణ సువార్త ఎందుకు రక్షణ సువార్త అయిందంటే, ఈ సువార్త నరులను రక్షించడానికి ఉద్దేశించింది. సువార్త నరులను రక్షించడానికి ఉద్దేశించింది అన్నమాట. కాబట్టి ఈ సువార్తలో రక్షణ ఉంది. ఈ సువార్త ప్రకటించబడినప్పుడు రక్షణ సందేశం వినిపిస్తుంది. ఈ సువార్త వినడం వల్ల ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. ఈ సువార్త వినిపించడం వల్ల ఏం జరుగుతుందంటే రక్షణ సందేశం వినబడుతుంది. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, మీరు సత్యవాక్యమును అనగా మీరు రక్షణ సువార్తను విని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, మీరు సత్యవాక్యమును అనగా
మీ రక్షణ సువార్తను విని. కాబట్టి సువార్త ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. ఎవరిని రక్షిస్తుందంటే సమస్త జనులని. ఎందరైతే ఆ సువార్తను విశ్వసిస్తారో. సువార్త అంటే భావం మనం తర్వాత ఆలోచన చేద్దాం. సువార్త అనగా ఏం, దాంట్లో ఏమేమి అంశాలు దేవుడు అమర్చున్నాడో, ఏం అంశాలు సువార్త వెనకాల దాచి ఉంచాడో తర్వాత మనం ఆలోచన చేద్దాం. కాబట్టి సువార్త ఏం చేస్తుందంటే రక్షిస్తుంది, సకల జనుల్ని రక్షిస్తుంది. ఈ సువార్తలో రక్షణ సందేశం ఉంది. అందుకని ప్రభువు యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 16వ అధ్యాయం కనుక మనం చూస్తే తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ మనం అనేక విషయాలను కనుక మనం ఆలోచన చేయొచ్చు, అనేక విషయాలు ఆలోచన చేయొచ్చు, అనేక ప్రశ్నలు రావాలి. వాక్యాన్ని వినేటప్పుడు, వాక్యాన్ని చదివేటప్పుడు ప్రశ్నలు రావాలి. ప్రశ్నలు వస్తే మన బ్రెయిన్ పనిచేస్తున్నట్టు, ప్రశ్నలు వస్తే మనం ఆసక్తి కలిగి ఉన్నట్టు, ప్రశ్నలు వస్తేనే కానీ మనం శ్రద్ధ కలిగి వింటున్నాం అని అర్థం అనమాట. ఏం మార్కు సువార్త 16వ అధ్యాయం 15 వచనం చూస్తే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్తను ప్రకటించుడి, ఏ సువార్తను ప్రకటించమంటున్నాడు? ఈ సువార్తను ప్రకటించుడి అనేటటువంటి భావ వచనాన్ని తీసుకొని సువార్త సభలో, సువార్త స్వస్థత సభలో, సువార్త కూడికలు అని ఏర్పాటు చేస్తున్నాం. కానీ సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడు అని చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, నమ్మి బాప్తిసం పొందినప్పుడు రక్షింపబడును. సువార్త వలన ఏం జరిగిందంటే రక్షణ కలిగింది, రక్షింపబడతాం. అందుకని మనం చూసాం ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, మీరు సత్యవాక్యమును అనగా మీరు రక్షణ సువార్తను విని. కాబట్టి రక్షణ సువార్త, సువార్త ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. కాబట్టి సువార్త ప్రకటనలో, సువార్తలో ఏం దాగి ఉందంటే సర్వ మానవాల యొక్క రక్షణ దాగి ఉంది. సర్వ మానవాల యొక్క రక్షణ దాగి ఉంది సువార్తలో. కాబట్టి సువార్త సభల్లో రక్షణ సందేశం వినిపిస్తూ ఉందా? మనం ప్రకటించే సువార్తలో రక్షణ సందేశాన్ని మనం ప్రకటిస్తున్నామా? అసలు రక్షణ ఎలా వస్తుంది? పౌలు గారు సువార్తకి భావాన్ని చెప్పేశాడు. రక్షణ పొందాలి అంటే, సర్వజనులు రక్షణ పొందాలంటే సువార్తలో ఏమున్నాయో పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో తెలియజేశాడు అన్నమాట. కాబట్టి సువార్తలో ఉన్నటువంటి విషయాలు, సువార్తలో ఉన్నటువంటి రక్షణ సందేశాన్ని సర్వజనులకి ఉద్దేశించి దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు సువార్తలో. కాబట్టి ఆ సువార్త ప్రకారం అయితేనే రక్షణ కలుగుతుంది. ఇంక వేరే విధానంలో రక్షణ కలగదు.